పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం ఘోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి మహత్యాలు అనేవి నిర్ధారణకు నిలవవు అని, అందులో ఎటువంటి యథార్థం లేదు అని ఘోరా గారు నిరూపించారు కదా, అటువంటి మరికొన్ని సంఘటనల గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. 1940 జనవరి మాసంలో ఏలూరులో ఒకరి ఇంట్లో దయ్యాలు విహరిస్తున్నాయని, పరుపులు దిండుగలేబీలు దుప్పట్లు తగలబెడుతున్నాయని, బిందెలు కాగులు ఎగిరిపడుతున్నాయని పెద్ద అలజడి జరిగింది. పత్రికలు ఫోటోలు తీసి దయ్యాలంటే నమ్మకం లేదు అయితే చూడండి అంటూ ప్రచురించాయి. ఈ సంఘటనను ఆధారం చేసుకుని కొంతమంది మోసగాండ్రు దయ్యాల బారి నుండి మిమ్ము మీ కుటుంబాన్ని కాపాడుకొనుటకు మా మందులు వాడండి, మేము తయారు చేసిన రక్షక కవచాలు ధరించండి అని వాటిని అమ్మి బాగా డబ్బు గడించుకున్నారు. ఘోర ఏలూరు వెళ్ళి పరిశీలించారు. అప్పటికే ఏ ఇంట్లో అయితే దయ్యాలు విహరిస్తున్నాయన్నారో ఆ ఇంటి వారి వ్యతిరేకులు రసాయనిక పదార్థాలు ఎవరి చేతనో రహస్యంగా ఆ ఇంట్లో పెట్టిస్తూ ఉండటం చేత ఇలా జరిగిందనే అభిప్రాయానికి చాలామంది వచ్చారు. ఘోర పని సులభమైపోయింది. మోసగాండ్రు, దుర్మార్గులు, మూఢనమ్మకాల ముసుగులో తమ దుశ్చర్యలు కొనసాగిస్తూ ఉంటారు. ఒకసారి ఒక భూతవైద్యుడు బందరు వచ్చాడు. ఘోర నాస్తికులని తెలిసిన మిత్రులు ఆ భూతవైద్యుని ఘోర వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన దయ్యాలు చూపుతానన్నారు. ఘోర సరేనన్నారు. దయ్యాలను చూపితే ఆయనకు 50 రూపాయలు ఇచ్చేటట్లు, ఆయన చూపలేకపోతే బహిరంగ సభలో ఇలాంటి మోసం ఎప్పుడూ చేయవద్దని ఘోర ఆయన్ను ఒక చిన్న గుద్దు గుద్దేటట్లు. ఆయన ఘోరాన్ని చీకటి రోజు శ్మశానానికి అర్ధరాత్రి రమ్మన్నారు. ఘోర సరే అన్నారు. అయితే తనకు త్రాగుటకు ఏమీ ఇవ్వరాదని, అలాగే వంటి మీద ఏమీ జల్లరాదని, ఎక్కడైనా తన్ను కూర్చోమంటే తాను ఒక పీట వేసుకుని కూర్చుంటానని ఘోర చెప్పారు. భూతవైద్యుడు సరే అన్నాడు. దూరంగా ముసుగు వేసుకుని పోతున్నట్లుగా దయ్యం కనబడుతుందని ఆయన అన్నారు. ఘోర సరే అని ఆ దయ్యాన్ని తుపాకీతో కాలుస్తాను అని చెప్పారు. ఈ షరతుకు భూతవైద్యుడు ఆశ్చర్యపోయాడు. మీరెవరైనా ఒక మనిషికి ముసుగు వేసి ఆ సమయంలో అలా వెళ్లమని చెప్పవచ్చు గదా, దాన్నే దయ్యమని నాకు చూపుతారు. అది నిజంగా దయ్యమైతే నేను తుపాకీతో కాల్చగా అదేమవుతుందో చూస్తాను అన్నారు ఘోర. సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిన ఆ భూతవైద్యుడు తిరిగి రాలేదు. ఈ మహత్యాల గురించే తర్వాత జరిగిన మరి 2 సంఘటనలు కూడా ఉన్నాయి. 1955 వినోబా ఆంధ్ర పర్యటనలో ఘోర కూడా వినోబా వెంట ఉన్నారు. డిసెంబర్ 25 అమరావతి మకాం. ఘోర సన్నిహిత మిత్రులు, విద్యార్థికులు కొందరు ఆయన వద్దకు వచ్చి అమరావతిలోనే అప్పుడు ఒక స్వాములవారు ఉన్నారని, ఆయన ఇసుక గుప్పిడితో తీసి మంత్రించి గుప్పిడి విప్పేసరికి పంచదార అయిపోతుందని, ఘోరాను వచ్చి చూడమని బలవంత పెట్టారు. సన్నిహిత మిత్రులు కావడంతో వారి మాట తీసేయలేక ఘోర వెళ్లారు. అలా జరగదని, తాను వెళ్లితే దేవుల్లో నమ్మకం లేని వారి ఎదుట ఈ మహత్యం జరగదని అతను అనవచ్చునని ఘోర ముందుగానే చెప్పారు. ఘోర తన వెంట తన కుమారులు విజయం, సమరం ఇద్దరినీ తీసుకువెళ్లారు. స్వాములవారి వద్దకు ప్రవేశించినప్పటినుంచి ఆయన కుడిచేతిని ఒకరు, ఎడమచేతిని మరొకరు పరీక్షిస్తూ చూడమని వీరిద్దరినీ ఆదేశించారు. అయితే వెళ్లగానే నాస్తికుల వద్ద తానేమీ చేయనని, నమ్మకం లేని వారికి మహత్యం తెలియదని ఆ స్వాములవారు తప్పించుకున్నారు. విజయవాడలో మరో సంఘటన జరిగింది. చనిపోయిన వారి ఆత్మలు పలుకుతాయని, మనసులో ప్రశ్న అనుకుంటే ఆత్మ సమాధానం చెబుతుందని, దీనిని ఎలా చేస్తారంటే ఇంగ్లీష్ ABCDలు జెడ్ వరకు చిన్న చిన్న కాగితాల మీద వ్రాసి టేబుల్ మీద విడివిడి అక్షరాలు పరుస్తారు. ఈ అక్షరాలపై ఒక గాజు పలక పెడతారు. గాజు పలక మీద ఒక గాజు గ్లాసు బోర్లించి ఇటొకరు అటొకరు ఇద్దరూ 2 చేతివ్రేళ్లను గ్లాసు కొన మీద పెడతారు. ఒక వ్యక్తి మనసులో ప్రశ్న అనుకున్న కొంతసేపటికి ఆత్మ వచ్చి గాజు గ్లాసులో ప్రవేశించి గ్లాసును అక్షరాల మీద ఒక అక్షరం నుంచి మరొక అక్షరానికి నడిపిస్తుందట. ఆ అక్షరాల స్పెల్లింగ్ను కూడా పలిగితే మాటలు తెలుస్తాయి. ఒక మిత్రుడు తానిది చూచానని, లవణంగారిని కూడా వచ్చి చూడమని కోరారు. తాను వస్తే నాస్తికుడు వచ్చాడు కనుక జరగలేదని వారు అనవచ్చునని ముందుగానే లవణంగారు చెప్పారు. కానీ వెళ్ళి చూశారు. రోమన్ లిపి చూచి ఆత్మలకు ఆంగ్ల భాష తప్ప వేరు భాష రాదు కాబోలు అని చిన్న చెలోక్తి విసిరారు. తీరా గంటసేపు అలా వ్రేళ్లు పెట్టుకు కూర్చున్న గ్లాసు కదల్లేదు. లవణంగారు వ్రేళ్లు పెట్టలేదు, అక్కడ వారినే పెట్టమన్నారు.
తాను గ్లాసు ఎలా కదులుతుందో చూస్తానన్నారు. గ్లాసు వంక దానిపై పెట్టి ఉంచిన చేతివ్రేళ్ల వంక లవణంగారు తదేక ధ్యానంగా చూశారు. గంట అయినా కదలకపోయేసరికి మీ మానసిక ఏకాగ్రత శక్తి ఎక్కువై ఆత్మలను గ్లాసులోనికి రానివ్వకుండా అడ్డుతగులుతోంది అని లవణంగారితో వారన్నారు. సరిగ్గా నేను చెప్పేది అదే. మానసికంగా బలహీనంగా ఉండేవారికి భ్రాంతులెక్కువ. ఈ మంత్రశక్తులు మహత్యాలు, భ్రాంతులు యథార్థాలు కావు. చాలా సందర్భాలలో ఇవి మోసాలు అని లవణంగారు అన్నారు. మహత్యాలుగా చెప్పబడేవి నిర్ధారణకు నిలవని, అవి యథార్థాలు కావని గోరాగారు నిరూపిస్తున్నారు కదా. అటువంటి మరికొన్ని సంఘటనల గురించి మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.